రామచంద్రపురం మండలంలోని యోగుల పర్వతంపై ఈ నెల 26వ తేదీన కార్తీక పౌర్ణమి దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ తెలిపారు. ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా రామచంద్రపురం మండలం యోగుల పర్వతంపై కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున కూడా 1503 కేజీల ఆవు నెయ్యి 2007 మీటర్ల ఒత్తు 6 అడుగుల కొప్పెరతో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట సమీపంలోని నేరేలమ్మ ఆలయంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపినాథ్ రెడ్డి, పాలమియోని కృష్ణయ్య యాదవ్, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులతో కలిసి ప్రతాప్ స్వామీజీ కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమం కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని యోగులు పర్వతంపై వెలిసిన వివిధ దేవతా మూర్తులకు అభిషేకాలు జరుపుతారని, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపం వైభవంగా జరుగుతుందని వివరించారు. కార్తీక దీపోత్సవానికి విచ్చేయు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, భక్తులందరూ విచ్చేయాలని పిలుపునిచ్చారు. పచ్చికాపురం వద్ద యోగుల పర్వతంలో కొండపైన కార్తీక దీపోత్సవం 26వ తేదీ ఆదివారం కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఈ కార్తీక దీపోత్సవం 1500 కేజీల నెయ్యితో 2000 మీటర్ల ఒత్తితో పెద్ద కొప్పెరతో ఈ దీపోత్సవం కొండపైన స్వామీజీ ఆధ్వర్యంలో ఈ దీపోత్సవం జరుగుతుంది. ఈ దీపోత్సవం చాలా విశిష్టమైనది. ఆవు నెయ్యితో ఈ దీపోత్సవం చేసే ఆశిదంతా ప్రబలి అందరికీ మంచి జరుగుతుంది. ఈ స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీపోత్సవానికి మన ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి, తిరుపతి జిల్లా నుంచి విశేషంగా భక్తులు వచ్చి ఈ దీపోత్సవాన్ని పాల్గొని, దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని బోలో శంకరుని ఆశీస్సులు మనకందరికీ కలిగే విధంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని డిఫ్యూజన్ చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఈ నెల 26వ తేదీ తిరుపతి జిల్లా అప్పలాయగుంట సమీపంలో ఉన్న యోగుల పర్వతం పైన ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా కార్తీక మహాదీపోత్సవం నిర్వహిస్తున్నాము. దాదాపుగా 1500 ఆవు నెయ్యి మరియు 2000 మీటర్ల ఒత్తుతో ఈ దీపోత్సవం నిర్వహిస్తున్నాము. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం అన్నదానం, త్రాగునీరు సౌకర్యాలు కల్పిస్తున్నాము.